ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో మనము దేవుని ఆరాధిద్దాం ఒక పాట పాడి. నా సర్వమేసయ్యా నా జీవమేసయ్యా అని పాట పాడి మనం దేవుని చప్పట్లు కొట్టి అందరం మనం దేవుని మయపడతాం. మానవుని విడిపించి పరలోకం విడిచి వచ్చి సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకం విడిచి వచ్చి సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. దేవునికి మహిమ కలుగును గాక.
మనం ఇంకో పాట పాడి దేవుని మహిమపడదాం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతము నేను నిన్ను చూడాలి. పాట పాడదాం దేవునికి, మేము చెల్లిద్దామని అందరం కలిసి చెప్పట్లకుంటే దేవుని మహిమపడదాం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతమునే నిన్ను చూడా. అందరం కలిసి పాడతాం మనం. ప్రభు యేసు పడిపోతీని, దిక్కు లేని వాడ నేనైతిని. చెక్క చేసి నా నేత్రాలు తెరిచి గక్కున నిలుచుడని.
మీ అందరికీ దేవుని పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ ఈశ్వర శుభాకాంక్షలు. ఈ సమయంలో మనం దైవ సేవకుని ఆహ్వానించి వాక్యం శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. మరి దేవుడు మరొకసారి మీ అందరి ఎదుట, మరి ఆన్లైన్ ద్వారా దేవుని యొక్క వాక్యం వినుటకు దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. వందనాలు. ప్రార్థన చేసుకుందాం మనం. దయగల దేవా, ప్రేమగల తండ్రి యేసయ్య, నీ పాదాలకు వందనాలు. మరి సమయంలో ప్రత్యేకంగా నీ వాక్యంను ధ్యానించుటకు మంచి అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, మరి ప్రాముఖ్యంగా దేవా, నువ్వు మా పాపాల కొరకు కలువరి సిల్వలో నీ ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ రోజున నువ్వు తిరిగి లేచినవు దేవా. నువ్వు సజీవుడవు నాయన, నువ్వెంతో దయగల తండ్రి ప్రభువా. నీకు వందనాలు. నువ్వు ఈరోజు మా మధ్యలో ఉండి మా ప్రార్థన వింటున్నందుకు వందనాలు. ఈ పునరుత్థాన దినమున మేమందరము నీ అందు ఆనందించినట్లుగా మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీకే వందనాలు ప్రభువా. ఈరోజు వాక్యం ద్వారా మందరితో మాట్లాడి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు చక్కని సమయము దేవుడు మనందరికీ దయచేశాడు. కాబట్టి దేవుడు చేసిన మేలుల కొరకు దేవుని వందనాలు. మీ అందరు బాగున్నారనుకుంటాను. మరి గత రోజున మనము గుడ్ ఫ్రైడే రోజున యేసయ్య వాక్యం విన్నాము. 7 మాటలు మనం ధ్యానించున్నాము. ఈరోజు మరి యేసు ప్రభు తిరిగి లేచిన దినం, ఈస్టర్ పండుగ, పునరుత్థాన పండుగ దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవునికి వందనాలు. క్రైస్తవ విశ్వాసానికి మూలమే పునరుత్థానము, యేసయ్య పునరుత్థానము. ఎందుకంటే ఈ లోకములో మనం చరిత్ర చూస్తే ప్రతి ఒక్కరు జన్మిస్తారు, మరొక రోజు చనిపోతారు. జన్మము మరణము, జన్మము మరణం అనేది కామన్ ప్రపంచంలో చూస్తున్నాం. కానీ పునరుత్థానం అనేది యేసు ప్రభు ఒక్కడు మాత్రమే మరణంలో నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎప్పుడు మళ్ళా చనిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందిని యేసు ప్రభు మరణంలో నుండి లేపినాడు, అది వాస్తవం. కానీ వాళ్ళు మళ్ళా తిరిగి చనిపోయారు. ఉదాహరణకు లాజరు, తర్వాత మరి ఇంకా కొంతమంది బైబిల్లో మనం చూస్తుంటే విధవరాలు కుమారుడు, మరి ఇంకా యాయిరి బిడ్డ, ఈ విధంగా మరి కొంతమంది చనిపోయిన తర్వాత లేచినారు. కానీ వాళ్ళు మళ్ళా తిరిగి చనిపోయినారు. కానీ భూలోకంలో జన్మించిన తర్వాత మళ్ళా చనిపోయి తిరిగి లేచిన రక్షకుడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన ఒక్క నిజమైన దేవుడు. కనుక ఆయన గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ ఈరోజు చదువుకుందాం. యేసు ప్రభు ఏ విధంగా, తిరిగి లేచినాడు, ఆ విషయాలు మనం ఇప్పుడు చదువుకుందాం. దయచేసి మీరందరూ కూడా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. దయచేసి గమనించాలి దేవుని వాక్య భాగము నుండి. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము, యేసు ప్రభు యొక్క మరి పునరుత్థానం సందర్భంలో చెప్పబడిన కొన్ని మాటలు ఇప్పుడు మనము చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిన పోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి ఆ రాయి దొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రంలో హిమము వలె తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువయబడిన యేసును మీరు వెదుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు
తెలియజేయుడని, ఇదిగో ఆయన గలీలై, ఆయన గలీలైలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో దూత ఇదిగో మీతో చెప్పి తిని అనేను. దేవునికి స్తోత్రం. పిల్లారా, ఇక్కడ యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి మూడు విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటిది, యేసు ప్రభు ఎలా తిరిగి లేచినాడు. రెండోది, యేసు ప్రభు ఎందుకు తిరిగి లేవలసి వచ్చింది, ఎందుకు పునరుత్థానము అవసరమైంది. తర్వాత మూడోది, యేసు ప్రభు తిరిగి లేచినాడు అనే దానికి రుజువులు పరిశుద్ధ గ్రంథంలో ఏ రుజువులు ఉన్నాయో వాటిని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. సో మొట్టమొదటి మాట, యేసు ప్రభు ఎలా లేచినాడు. యేసు ప్రభు ఒక పునరుత్థానం గురించి ఇక్కడ మనం చూస్తే, మరి ఆనాడు యేసు ప్రభు గుడ్ ఫ్రైడే రోజున, శుక్రవారం రోజున తన ప్రాణమును ఆ శిలువలో అర్పించిన తర్వాత, అక్కడ నికోదేము మరియు అరిమతయుడైన యోసేపు యేసుప్రభు దేహాన్ని పిలాతు యొద్ద నుండి తీసుకొని వారు ఒక నూతనంగా త్రవ్వబడిన సమాధిలో యేసుప్రభును పెట్టినారు. అయితే అక్కడ ఉన్న కొంతమంది ఆ యాజకులు హన్నా కయఫ వాళ్ళకు అనుమానం ఉండేది, యేసుప్రభు లేస్తానని చెప్పాడు కదా, మరి శిష్యులు తీసుకువెళ్తారేమో అని చెప్పి ఆ ఒక్క సమాధిని కావలి కాయాలని చెప్పి మరి అక్కడ సైనికులను ఏర్పాటు చేసినారు. మూడు రోజుల దాకా వాళ్ళు సైనికులను పెట్టినారు అక్కడ. అయితే ఈ వాక్యంలో చదివిన ప్రకారంగా చూస్తే, ఆదివారము తెల్లవారుచుండగా పరలోకమున ఒక దూత వచ్చి ఆ రాయిని ఆ బండను తొలగించినారు. అప్పుడు యేసు ప్రభు ఆ సమాధి నుండి లేచి ఆయన వారి ఎదుట నుండి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆ దూత చెప్తున్నాడు ఏంటంటే, ఆ స్త్రీలోకి చెప్తున్నాడు, అమ్మా మీరు యేసు ప్రభు ఎదుగుచున్నారమ్మా, యేసు ప్రభు ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచినాడు, ఆయన మీతో చెప్పిన ప్రకారంగా. అంటే యేసు ప్రభు చనిపోక ముందే మూడు సార్లు ఆయన శిష్యులకు ముందే చెప్పాడు, ఇదిగో మనం యెరూషలేముకి వెళ్తున్నాము, అక్కడ నేను పట్టబడతాను, మరి అక్కడ పెద్దలు నా మీద నేరం మోపి నన్ను చంపివేస్తారు, నేను సమాధి చేయబడతాను, మరలా తిరిగి లేస్తానని ప్రభు చెప్పినాడు. అయితే శిష్యులు ఆ మాట మర్చిపోయారు. కానీ ఇక్కడ దేవదూత వాళ్ళకు జ్ఞాపకం చేపిస్తుంటే, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడని చెప్పినప్పుడు, అప్పుడు వెంటనే ఆ స్త్రీలు వెళ్ళి అందరికీ ఆయన శిష్యులకు చెప్పినారు, యేసు ప్రభు తిరిగి లేచినాడని. ఈ విధంగా బైబిల్లో మనం చూస్తున్నాం, యేసు ప్రభు తిరిగి లేచినాడు. పిల్లారా, పునరుత్థానం అనేది మన క్రైస్తవ జీవితానికి చాలా పునాది లాంటిది. అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో తన పునరుత్థానాన్ని ఇంకా వివరంగా రాస్తున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, లేఖనాల ప్రకారంగా పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, మరి మూడవ రోజున తిరిగి లేచినాడు, ఆయన మరి 12 శిష్యులకు కనబడ్డాడు, కేఫాకు కనబడ్డాడు, తర్వాత 5,500 కంటే ఎక్కువ మందికి కనబడ్డాడు, చివరికి నాకు కూడా కనబడ్డాడని చెప్పి పౌలు అక్కడ తన సాక్ష్యం చెప్తున్నాడు. మీరు తప్పకుండా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మీరు చదవండి. ఆ చదువు ద్వారా మరి యేసు ప్రభు ఏ విధంగా లేచినాడు అని అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి పునరుత్థానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పునరుత్థానం లేకపోతే అందరి వలె మనం కూడా ఇంకా పాపపులోనే ఉన్నామంటుండు పౌలు. ఆ వాక్యం చదువుకుందాం చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మరి ఆ పునరుత్థాన వివరణ, యేసు ప్రభు ఏ విధంగా లేచినాడు అని కొంతమంది అడుగుతున్నారని చెప్పి ఆయన విషయం రాస్తూ అదెంత అవసరమైంది అని ఆ విషయం ఇక్కడ మనకు తేటం చేస్తుంది. అందుకే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన కొన్ని మాటలు 15వ అధ్యాయము 12వచనం, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడినప్పటినే ప్రకటించబడి చుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు, మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు
క్రీస్తు లేపబడి ఉండేని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. అంటే ఇక్కడ యేసు ప్రభు తిరిగి లేవకపోతే మనము ప్రకటించుట వ్యర్థమే, మనం విశ్వసించుట వ్యర్థమే, మనం ఈరోజు చేసే కార్యక్రమాలు కూడా అన్ని వ్యర్థమే అంటుండు పౌలు. అంటే క్రైస్తవులకు ఈరోజు జరుగుతున్న పరిచర్య కారణం ఏంటంటే మన యేసయ్య పునరుత్థానమైన వాడు, మన యేసయ్య జీవం గల దేవుడు, మన యేసయ్య మరణమును ఓడించి తిరిగి లేచిన దేవుడు ప్రియులారా. అందుకే మరి అపొస్తలుడైన యోహాను ఆ పరలోక దర్శనం చూస్తున్నప్పుడు అప్పుడు యేసయ్య నువ్వు ధైర్యపరిచినాడు. ప్రకటన గ్రంథము 1:18 అక్కడ దేవుడు చెప్పినటువంటి ఆ వాక్యం చదువుకుందాము. ప్రకటన 1:18 ఇక్కడ, భయపడకుము, నేను మొదటి వాడను కడుపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క మరి మృతుల లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ యోహానుకు చెప్తున్నాడు యేసయ్య, నేను సజీవుడను, ఒకప్పుడు నేను మరణించిన వాడనే కానీ ఇప్పుడు యుగ యుగంలో జీవించుచున్నాను. ప్రిలారా, యేసయ్య మరణాన్ని ఓడించి ఆయన తిరిగి లేచినాడు, ఆయన పాపాన్ని జయించి ఆయన తిరిగి లేచినాడు, ఆయన లోకాన్ని జయించి ఆయన తిరిగి లేచినాడు. యేసయ్య సజీవుడు. అందుకే ఈరోజు ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి నా ప్రభువా నాకు సాయం చేయండి అని నిజంగా మొరపెడితే, నిజంగా ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. యేసు ప్రభు చనిపోక ముందు చెప్పినాడు గోధుమ గింజ విషయం చెప్పినాడు. చూడండి యోహాను సువార్త 12:24 గోధుమ గింజ మరి భూమి మీద పడి అంటే ఒక్కటిగా ఉంటుంది అది పడిపోక ముందు, కానీ చనిపోయిన తర్వాత మరి అనేకులను జన్మిస్తుంది చూస్తున్నాం. చదవండి 12:12 గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. అంటే చనిపోయినాక ఆ గోధుమ గింజలో నుండి ఒక నూతనమైన చెట్టు వచ్చి అనేక విత్తనాలు మనకు ఇస్తుంది. అట్లనే అది యేసయ్య సూచన. యేసయ్య మరణించవలసి ఉంది. యేసయ్య మరణించడం ద్వారా ఆయన తిరిగి లేచడం ద్వారా అనేకులకు సజీవుడుగా ఉన్నాడు అని రుజువుగా అది మనకు విశ్వాసం ఉంచే కొరకు ఆధారం అన్నట్టు మనం. కాబట్టి ప్రిలారా, మన యేసయ్య సజీవుడు, మన యేసయ్య జీవం గల దేవుడు, మనం ఆరాధించే ప్రభువు ఆ జీవం గల దేవుడు కనుక ఆయన మనం ఇంతవరకు చూస్తున్నామో యేసు ప్రభు ఎలా తిరిగి లేచినాడు. ఇప్పుడు రెండో మాట మనం ధ్యానిస్తామో, యేసు ప్రభు ఎందుకు పునరుత్థానము కావలసిన ఉంది, ఎందుకు యేసు ప్రభు పునరుత్థానం కావాలి, ఎందుకు యేసు ప్రభు తిరిగి లేవాలి, దానికి కొన్ని కారణాలు మనం ఇక్కడ చూస్తాం. చూడండి రోమాపత్రిక 1:4 మనం చూస్తే పునరుత్థానం ఎందుకు అవసరం. పునరుత్థానము ద్వారా యేసు ప్రభు దేవుని కుమారుడని రుజువు మనము కలిగినట్లుగా ఆయన తిరిగి లేచినాడు. చదవండి 1:4 దేవుడు తన కుమారుడు మన ప్రభువు యొక్క క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులో నుండి పునరుత్థానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావము చేత దేవుని కుమారుడుగా నిరూపింపబడిన వాడాయెను. హల్లెలూయా. అంటే పునరుత్థానము ద్వారా ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు అని రుజువుపరచబడ్డది. అక్కడ
ఎందుకంటే ఆయన మరణించితే ఏం ప్రయోజనం? ఒకవేళ జన్మించిన వాళ్ళందరూ మా చనిపోతున్నారు, కానీ తిరిగి లేచిన ద్వారా, బికాస్ హీ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెడ్, సో హీ బికేమ్ యాజ్ ఎ ఫ్రూఫ్ దట్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. అనగా ఆయన దేవుని కుమారుడు అని రుజువుపరచు కొరకు ఆయన మరణంను ఓడించి ఆయన తిరిగి లేచినాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధించే ప్రభువు ఆయన దేవుని కుమారుడు. ఒకప్పుడు చనిపోయాడు మన పాపాల కొరకు, కానీ ఇప్పుడు ఆయన యుగ యుగాలు జీవించుచున్నాడు. గనుక ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి దేవా నాకు సహాయం చేయమన్నప్పుడు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. రెండోది అవసరం, ఎందుకు ఆయన తిరిగి లేవాలంటే ప్రవచనాలు నెరవేర్చబడాలి. ప్రవచనాలు, యేసు ప్రభు తిరిగి లేస్తాడని అనేక మంది భక్తులు ప్రవచించినారు. అందులో దావీదు ఒక ప్రవచన చెప్పాడు. చూడండి అపొస్తల కార్యము 2:30 అపొస్తల కార్యము 2 దావీదు దేవుని పక్షంగా ఒక మరి ఆయన ప్రమాణం చేసినట్టుగా వాగ్దానం చేసినట్టు చూస్తున్నా. 30 చూడండి. ఇప్పుడు అతడు ప్రవక్త అయి ఉండేను గనుక అతని గర్భఫలము నుండి అతని సింహాసనం మీద ఒకడు కూర్చుండి బెట్టును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకుని నా సంగతిని అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానము గురించి చెప్పెను. అయితే దావీదు ఒక ప్రవక్త, ఆ ప్రవక్త అయ్యుండి ఆయన యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి ప్రవచించినాడు. దేవుడు తన పరిశుద్ధ భక్తుణ్ణి కుళ్ళు పట్టనీయడు, అనగా ఆయన తిరిగి లేస్తాడు అని దావీదు ప్రవచనం చెప్పాడు. కనుక యేసు ప్రభు ఆ ప్రవచనాన్ని నెరవేర్చి కొరకు ఆయన మరణాన్ని ఓడించి ఆయన తిరిగి లేచినాడు. హల్లెలూయా. ఆయన సజీవుడు. తర్వాత 3, ఎందుకు ఆయన తిరిగి లేపవలసి వచ్చిందంటే, అక్కడ మరణము ఓడించి యేసు ప్రభు తిరిగి లేస్తాడని చెప్పి ఓషే ప్రవక్త ఓషేయ 13:14 ముందే మనం చూస్తున్నాం. ఓషేయ గ్రంథము 13:14 చూస్తున్నాం మనం. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యత్వము నుండి వారిని రక్షింతును, మృత్యుత్మా నీ బాధలేమాయను, పాతాళమా నీ యొక్క చేతి నాశనమేమాయను అని ఇక్కడ మరి ఓషే ప్రవక్త అనేక సంవత్సరాల క్రితం చెప్పినాడు. పాతాళం అంటే మరణం. ఆ మరణంలో నుండి యేసు ప్రభు తిరిగి లేస్తాడని చెప్పి ఆ వాక్యం నెరవేర్చే కొరకు ఆయన తిరిగి లేచినాడు. అదే మాట కొరంతి పత్రిక 15:54 అపొస్తలుడైన పౌలు ఆ వాక్యాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక యేసు ప్రభు ఈ పునరుత్థానం అనేది మరణాన్ని ఓడించే కొరకు, మరణంలో ఉన్న అధికారాన్ని ఓడించే కొరకు ఆయన తిరిగి లేచినాడు. అదే మాట ఇక్కడ అపొస్తల కార్యంలో తర్వాత 15:54 మనం చూస్తున్నాం. అక్షయమైనది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మృతుల్యమైనది అమృత్యతమును ధరించుకున్నప్పుడు విజయము కలుగున్నట్లుగా మరణము మింగబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నువ్వు ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలమే ధర్మశాస్త్రము. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనము జయము అనుగ్రహించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి,
యేసు ప్రభు ఆ మరణాన్ని ఓడించినాడు. పునరుత్థానము అయినప్పుడు ఆయన మరణాన్ని ఓడించి ఆయన తిరిగి లేచాడు. అందుకే ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఇక మరణానికి అధికారం లేదు. కొంతమంది భయపడుతున్నారు మరణానికి, కానీ క్రైస్తవులకు మరణం అంటే భయం లేదు. ఎందుకంటే ఆ మరణం అనేది, ఈ శరీర సంబంధమైన మరణము కేవలము మనకు పరలోక రాజ్యంలో ప్రవేశించే ఒక ద్వారం లాంటిది. కాబట్టి మనం భయపడే వాళ్ళం కాదు. అందుకే యేసు ప్రభు తిరిగి లేచిన ప్రకారంగా మనం కూడా తిరిగి లేస్తామని చెప్పే కొరకు ఇక్కడ యేసు ప్రభు ఆయన మరణములో నుండి తిరిగి లేచినాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఇంకొక వాక్యం మనం చూస్తే తెస్సలోనికి రాసిన పత్రిక 4:13 అక్కడ విశ్వాసులు మరణించిన వాళ్ళ గురించి దుఃఖపడుతున్నారు. అయితే పౌలు రాస్తున్నాడు, మీరు మరణించిన వాళ్ళ గురించి దుఃఖపడవసరం లేదు, ఎందుకంటే మనం నమ్ముకున్న ప్రభువు ఆయన తిరిగి లేచినాడు. ఆ మాట చదువుకుందాం చూడండి, ఇక్కడ 15 మొదటి దశలోనికి 4:13 మేము ప్రభును బట్టి మీతో చెప్పింది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజ్జలమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బురతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును, క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. అంటే యేసు ప్రభు ఆయన తిరిగి లేచినాడు. అదే ప్రకారంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు శరీర రీతిగా చనిపోయినా కానీ వారు తిరిగి లేస్తారు, గనుక పునరుత్థానమైన దేవుడు మనకున్నాడు. యేసు ప్రభు ఆయన స్వయంగా చెప్పినాడు, యోహాను సువార్త 11:24 ఆయన చనిపోక ముందు, ఆయన తిరిగి లేవక ముందు ఈ ప్రవచనం చెప్పిండు ఆయన, పునరుత్థానము జీవము నేనే. చూడండి యోహాను సువార్త 11:25 మనం చదువుకుందాం. మనం అందుకు యేసు, నేనే పునరుత్థానము జీవమునై ఉన్నాను, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రం. చూడండి యేసు ప్రభు అక్కడ లాజరు లేపుతున్నప్పుడు ఈ మాట చెప్పాడు, ఏంటంటే పునరుత్థానమును జీవమును నేనే. ప్రేమైన సోదరులారా, ఈ పునరుత్థాన పండుగ ఎంత అవసరమైందంటే ఆయన దేవుని కుమారుడుగా బయలుపరచబడ్డాడు. ఈ పునరుత్థానం ద్వారా ఆయన మరణాన్ని ఓడించినాడు. ఈ పునరుత్థానం ద్వారా ఆయన ప్రవచన వాక్యంలో నెరవేర్చినాడు. ఈ పునరుత్థానం ద్వారా యుగ యుగాలు ఆయన మనతో ఉన్నాడని ప్రకటన 1:18 యోహానుతో మాట్లాడినాడు, నేను మరణించి తిని కానీ ఇప్పుడు చూడు నేను యుగ యుగములు జీవించుచున్నాను. ప్రియులారా, మన ప్రభువు సజీవుడు, ఆయన జీవంగల దేవుడు, గనుక మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మనకు సాయం చేస్తాడు. రెండు విషయాలు మనం ధ్యానించినాం ఇప్పుడు. ఒకటేమో ఆయన ఎలా లేచినాడు, రెండోది ఆయన ఎందుకు లేవలసి వచ్చింది, తర్వాత మూడోది ఆయన లేచినాడనే రుజువులు, ప్రమాణాలు బైబిల్లో ఏమున్నాయి అనేది మనం ఇప్పుడు ధ్యానిస్తాం. అందులో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను చూడండి. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత రుజువులు, మొట్టమొదటి రుజువు ఏంటంటే తెరవబడిన సమాధి. ఏ సమాధిలో యేసు ప్రభును పెట్టినారో ఆ సమాధి నేడు కూడా ఓపెన్ లేక ఖాళీగా కనబడుతుంది, ఎందుకంటే అందులో యేసు ప్రభు లేడు, ఆయన తిరిగి లేచినాడు. నేను దేవుని దయ వలన ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు యెరూషలేం దగ్గర ఆ తోటలో ఉన్న ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు యేసు ప్రభు యొక్క సమాధి అది ఓపెన్ చేయబడి ఉంటుంది, అది ఖాళీగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ రాయబడి ఉంటుంది ఆయన ఈజ్ రీజన్ ఆయన లేచినాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. ప్రపంచమంతా కూడా వెళ్ళి ఆ ప్రమాణాన్ని చూస్తున్నారు ప్రజలు. అందుకే తెరవబడిన సమాధి ఇది రుజువు యేసు ప్రభు తిరిగి లేచినాడని. రెండోది రుజువు ఏంటంటే అక్కడ దేవదూతలు ఇచ్చిన సాక్ష్యం. దేవదూతలు ఏమన్నారు, మీరు సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభును వెదుగుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచినాడు, మీరు వెళ్ళి చూడండి గలీలయకు అని చెప్పి ఆ దేవదూతలు సాక్ష్యం చెప్పినారు. అది రెండో ప్రమాణం. మూడోది మనం చూస్తే అక్కడ మరి ఆ సమాధిని కావలి కాస్తున్న ఆ
ఆ సైనికులు అది కళ్ళారా చూస్తున్నారు. ఒక దూత వస్తున్నాడు, అక్కడ ఒక బండను వాళ్ళు తీసేస్తున్నారు, యేసుప్రభు తిరిగి లేస్తున్న స్వల్లారా చూస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ అన్న కైఫ దగ్గరికి వెళ్ళి చెప్పినారు, అయ్యా ఆయన లేచినాడని. కానీ వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు నమ్మలేదు. కానీ ఆ సైనికులు కూడా సాక్ష్యం చెప్పినారు, యేసుప్రభు తిరిగి లేచినాడని. తర్వాత అక్కడ మనం చూస్తే మగ్ధలేని మరియ, మరి అనేక స్త్రీలు అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు యొక్క శరీరానికి అత్తరిపోయాలనుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా దూతల మాట విని వారు వెళ్ళి ఆ సమాధిని చూసి అక్కడ ఆయన వస్త్రాలు చూసి వాళ్ళు నమ్మి శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పినారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచిండని చెప్పి మగ్ధలేని మరియ మరి వేరొక స్త్రీ యేసుప్రభు యొక్క తిరిగి లేచినాడని వాళ్ళు సాక్ష్యం చెప్పినారు. అంతేకాదు బిడ్డారా, అక్కడ శిష్యులు 12 మంది శిష్యులు కూడా ఒకరోజు వాళ్ళు భయపడకుండా ఆ రూమ్లో ఉన్నప్పుడు అపొస్తలు యోహాను సువార్త మరి అక్కడ 20 అధ్యాయం చూస్తే సాయంకాలమున, పునరుత్థానం సాయంకాలమున యేసుప్రభు వెళ్ళి దర్శించి మీరు భయపడకూడి అని వాళ్ళకి చెప్పినాడు. ఇదిగో నేను చనిపోయినాను, కనుపు నన్ను నాకు చేతులు గాయాలు చూడండి అని చెప్పి ఆయన వారికి దర్శనమిచ్చి వారు ధైర్యపరిచినాడు. అక్కడ తోమా లేకుండే ఫస్ట్ టైంలో తోమా కొంచెం అనుమాన పడ్డాడు. లేదు లేదు, నేను ప్రభుని నమ్మను, ఆయన చేతుల్లో ఆయన గాయాల్లో నా వేలు పెట్టి చూస్తే తప్ప నేను విశ్వాసం ఉంచనని చెప్పాడు ఆయన. అయితే వారం తర్వాత మరలా ప్రభు ఆయనకు దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడి, తోమా నువ్వు రా అయ్యా, నువ్వు నా చేతులు చూడు అని చెప్పి ఆయన గాయాలు చూపినప్పుడు వెంటనే తోమా, అయ్యా ప్రభువా నన్ను క్షమించమని యేసయ్య పాదాల మీద పడి ఆయన ఆరాధించినాడు. అంతే యేసుప్రభు అన్నాడు, తోమా నువ్వైతే చూసి నమ్మినావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు చెప్పాడు. పిల్లారా, ఈరోజు మనం కళ్ళార యేసుప్రభును తిరిగి లేచినట్టుగా మనం చూడలేదు, కానీ ఆయన వాక్య ఆధారాలు మనకున్నాయి, ఆయన సేవకుల ఆధారాలు మనకున్నాయి, ఆయన చెప్పిన మాటలు మనకు ఆధారం ఉన్నాయి. కాబట్టి అపొస్తలుడైన పౌలు కొన్ని సంవత్సరాల తర్వాత యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన దర్శనంలో యేసుప్రభుని చూశాడు. దమస్కు పట్టణంలో ఆయన వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలను హింసించొకరు వెళ్తున్నప్పుడు యేసుప్రభు దర్శించి, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసించినావు అని చెప్పి ఆయనతో మాట్లాడినప్పుడు వెంటనే పౌలు తన జీవితాన్ని మార్చుకొని దేవుని సేవకునిగా మార్చబడి ఆయన ప్రపంచంలో 3 సువార్త దండయాత్రలు చేసి యేసు పునరుత్థానమైన దేవుడు అని చెప్పి అనేకులకు సాక్ష్యం చెప్పాడు. పిల్లారా, ఈరోజు నీవు నేను ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నామో ఆయన పునరుత్థానానికి సాక్షులమై ఉన్నాము. అపొస్తల కార్యంలో మనం చూస్తే 2 అధ్యాయంలో 3 అధ్యాయంలో 4 అధ్యాయంలో వారి శిష్యులు ఆయన పునరుత్థానం గురించి సాక్ష్యం చెప్పినారు. కనుక ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, నువ్వు ఎవరైనా సరే నువ్వు ఇప్పుడే యేసుప్రభు నమ్ముకొని యేసయ్య నాకు సాయం చేయమని చెప్తే ఆయన నీకు ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా ప్రభు నీ ముందు కనికరపడి నిన్ను స్వస్థపరుస్తాడు. ముఖ్యంగా జన్మ కర్మముతో ఉన్న మన పాపాలను క్షమించి పరలోక రాజ్యానికి వెళ్ళే అధికారం మనకి ఇస్తాడు. కనుక ఇదే అనుకూలమైన సమయము. ఈ పునరుత్థాన పండుగ రోజున, ఈ ఆనందకరమైన దినం రోజున నీ హృదయాన్ని మార్చుకో, యేసు దగ్గరికి రా, యేసు ప్రభు నమ్ముకో, ఆయన తప్పకుండా నీకు సాయం చేస్తాడు. ఈరోజు యేసు ప్రభు మన మధ్యలో శరీర రీతిగా లేడు, కానీ ఆయన ఆత్మీయ రూపంలో మనం ఉన్నాడు. ఎందుకంటే ఆయన తిరిగి లేచిన తర్వాత మరి 40 రోజులు ఆయన శిష్యులతో దర్శనమిచ్చి మాట్లాడిన తర్వాత ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడు. ఆయన 2వసారి మరలా ఈ లోకానికి రానై ఉన్నాడు. అయితే మనం యొక్క వేళ ఈరోజు యేసుప్రభుని నమ్ముకుంటే ఆయన ఆత్మీయ రూపంలో మనలోనికి వస్తాడు, మనకు శాంతిని సమాధానము మన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ప్రభు చెప్పినాడు, ఇక్కడ 2 ముగ్గురు నా నామంలో కూడి ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యలో ఉంటాను. పిల్లారా, ఈ రోజులలో మన మందిరాలకు వెళ్ళి ఆరాధించే పరిస్థితి లేదు. కనుక మన ఇంటి వద్దనే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మీరిద్దరైనా ముగ్గురైనా మీరు ప్రార్థన చేయండి. ప్రభు మీ మధ్యలో ఉండి మీ ప్రార్థన ఆలకించి మీకు సహాయం చేస్తాడు. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియబిడ్డలారా, ఈరోజు అనుకూలమైన సమయము, ఆయన మొరపెట్టండి. ఆయన సజీవుడు, మాట్లాడే దేవుడు, కళ్ళారా చూసే దేవుడు. కనుక
నీకు తప్పకుండా సాయం చేసి నీ కుటుంబమును నిన్ను ప్రత్యేకంగా దేవుడు దీవించి ఈ పునరుత్థాన శక్తితో నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీ పాదాలకు వందనాలు. ప్రభా, నువ్వు సజీవుడువు నాయన. ప్రభా, నువ్వు గోధుమ గింజగా సిలువలో నీ ప్రాణం పెట్టినావు. నువ్వు లేచిన ద్వారా అనేకులకు నిరీక్షణ కలగజేసినావు దేవా. మా నిరీక్షణకు ఆధారము, మా పరలోక రాజ్యానికి హక్కుదారులమని రుజువుగా నువ్వు తిరిగి లేచినందుకు నీకు వందనాలయ్యా. నువ్వు దేవుని కుమారుడవు తండ్రి. నువ్వు ప్రవచనం నెరవేర్చినావు దేవా. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలను పూర్తి చేసి మరణాన్ని, లోకాన్ని, సైతానును ఓడించి నువ్వు తిరిగి లేచిన దేవుని నాయన, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ఎంతమంది విన్నారో ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడి ఆశీర్వదించి, అయ్యా ఇంకా ఎవరైనా నిన్ను నమ్మలేకపోతున్నారేమో, తోమా వలే అనుమానంతో ఉన్నారేమో ప్రభా, ఇప్పుడే నువ్వు వారికి దర్శనమిచ్చి నువ్వు వారితో మాట్లాడి వాక్యం ద్వారా నీ అందు విశ్వాసం ఉంచినట్లుగా వారి పాపాలు క్షమించి వారిని స్వస్థపరిచి నీ కృపతో నింపుమని మమ్మును మేము నీ దయగల స్థలకు అప్పగించుకుంటూ మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి వందనాలు. దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.